ఏమైనా ఇబ్బంది అయినా డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ అయ్యే ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ భరించడానికి పైసలు కట్టి 20 లక్షలకి 50 లక్షలకి 1 కోటి రూపాయలకి వాళ్ళ వాళ్ళ సామర్థ్యం బట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటారు డబ్బులు కట్టి. మీరు పనికి పోతున్నారు, ఆడ ఈడ ఏమైనా ఇబ్బంది జరిగినా, అనారోగ్యం జరిగినా, జరగడానికి ఏదైనా ప్రమాదం జరిగినా అటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి మీ తరఫున మీ ఎంపీటీసీ పైసలు కట్టి మీకు ఫ్రీగా కార్డు ఇస్తున్నాడు. రేపు ఏదైనా అనారోగ్యం జరిగితే హాస్పిటల్కైనా పోయి ఈ కార్డు చూపించి వైద్యం చేసుకోవచ్చు. అంత మంచి పని చేస్తున్నారు. మీ తరఫున ఆయన పైసలు కట్టి మీ ఆరోగ్యం బాగుండాలని. రేపు ఏమైనా మంచి చెడు జరిగితే జరగాలి, చేర కడిగిపోయినా, చెట్ల కడిగిపోయినా, పని కోసం పోయినా, ఏదైనా జరగడానికి జరిగితే కుటుంబానికి కూడా మళ్ళీ రేపు ఇబ్బంది లేకుండా, అదన భారం లేకుండా, అమ్ముకోవడానికి ఆస్తులు ఉండవు, చేయడానికి అప్పులు ఉండవు కాబట్టి మీకు ఆ ఇబ్బంది రాకుండా చేస్తాం. బాబా ఎట్లానికి జరుగుతుంది అట్లా జరుగుతుంది కొంచెం అనుకుపోదాం ఓకే చూడండి.